దేవుని మాటలు. పన్నెండో అధ్యాయం ఈరోజు మనము ధ్యానించాలి. ప్రార్థనా శక్తి ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంకెళ్ళు ఊడిపోయాయి. మరి ఈ ఒక అద్భుత కార్యము అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సంఘము యొక్క పుట్టుక, సంఘ చరిత్ర, అపోస్తులను ఏ విధంగా దేవుడు వారిని వాడుకొని వారు దేవుని పేరట చేసిన కార్యములే అపోస్తల కార్యం. ద వండర్స్ అండ్ మెరకల్స్ గాడ్ హ్యాస్ డన్ త్రూ ద అపోస్తల్స్. ఈ 11వ అధ్యాయంలో అంత్యోకియలో సంఘము స్థాపింపబడింది. మరి దేవుడు తన దాసులను వాడుకుంటూ ఉన్నాడు. సంఘమునకు సంఘపు యొక్క పుట్టుక నుండి హింసలే జరిగాయి. 12వ అధ్యాయంలో చూస్తున్నాము పేతురు శ్రమలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు. పేతురు కొరకు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. 12వ అధ్యాయం మీరు చూడండి, అపోస్తల కార్యం 12వ అధ్యాయం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. చూడండి, వారు యేసు ప్రభును గురించిన సువార్త అందిస్తున్నప్పుడు యూదులకు అది ఇష్టం కాలేదు. వారిని చంపాలని వారి ఉద్దేశం. దానికి తోడు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బలత్కారంగా పట్టుకొని వారిని చంపుతూ ఉన్నాడు. యోహాను సహోదరుడైన యాకోబు, మనకు తెలుసు యేసుప్రభు శిష్యులు ఇద్దరు శిష్యులు యాకోబు యోహాన్లు, వారు జెబెదయి కుమారులని, సలోమి జెబెదయి వారి కుమారులని మనకు తెలుసు. యాకోబు ప్రభు కొరకు మొట్టమొదటి హతసాక్షిగా ఉన్నట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాము. శిష్యుల్లో కూడా మొట్టమొదటి హతసాక్షి. యాకోబుని ఈ విధంగా చంపిన నువ్వు యూదులకు చాలా ఇష్టమైందని హేరోదు గమనించి మరి పేతురును కూడా పట్టుకొని చెరసాల్లో వేయిస్తున్నాడు. అంటే ప్రజల ఇష్టం నెరవేరుస్తే మరి వారికి గొప్ప పేరు, ప్రశంస కలుగుతుందని, వారికి ఉన్న అధికారము కలకాలం ఉంటుందని ఆ యొక్క దురాశతో భక్తులను హింసిస్తూ ఉన్నాడు హేరోదు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలను ఉద్దేశించి అతని కావలి ఎండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించాను. చెరసాల్లో వేయించినాడు, వెంటనే చంపలేదు. ఏదైనా దేవుని సెలవు లేకుండా మన జీవితంలో రాదు కాబట్టి ఆ దేవుని చిత్తం ఉంటేనే జరుగుతుంది. మరణమైనా జీవమైనా అనే విశ్వాసం ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు హేరోద్ అంటే 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. 1 చతుష్టయం అంటే 4. 4 చతుష్టయములు అంటే 4 × 4 = 16 మంది సైనికులు పేతురు చుట్టున్నారు. ఇద్దరి సైనికుల మధ్యలో బంధింపబడి ఉన్నాడు. కుడికి ఎడమకు గొలుసులతో బంధింపబడి, ఎందుకంటే పేతురు తప్పించుకొని పోకూడా, దేవుని చేత ఎంపికైన అపోస్తలుడు పేతురు శ్రమలో ఉన్నాడు. చెరసాల్లో ఉంటే ఏం సుఖం ఉంటుంది? 5వ వచనం మీరు అండర్లైన్ చేసుకోవాలి బైబిల్లో. పేతురు చెరసాల్లో ఉంచబడేను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుకోండి. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. పేతురేమో చెరసాల్లో ఉన్నాడు, పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘము దైవజనుడైన పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు? ఆనాడు సంఘం అంటే పెద్ద ఆలయాలు లేక సుందరమైన భవనాలు కాదు, ఆలయము అలాగూ మందిరాలు అలాగూ లేదు. ఇంట్లోనే పుట్టింది సంఘం, ఒక్కొక్కరి గృహంలోనే సంఘం ఉద్భవించింది. ఇక్కడ 12వ వచనం చూడండి. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయిచుండిరి. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావు? వారి నాయకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. పేతురు అపోస్తలుడు కదా, సంఘ స్థాపకుడు కదా, ఆయన ఇబ్బందుల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘము అత్యాసక్తితో పేతురు యొక్క విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు 4వ అధ్యాయంలో చూడండి, భక్తులు శ్రమలో ఉన్నప్పుడు సంఘం ఏం చేస్తుంది? 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను.
అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వారు కలిసికట్టుగా ప్రార్థిస్తున్నారు. అందరూ ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎంత దైవశక్తి అనుభవిస్తున్నారంటే, వారు కూడిన చోటు ఆ స్థలమే కంపించిపోయినంతగా అలాంటి శక్తి వారు అనుభవిస్తున్నారు. అప్పుడు వారు ఎవరికొలితే భక్తుల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ భక్తులు ధైర్యం పొందుకొని హింసలకు భయపడకుండా వారు బహుధైర్యముగా దేవుని వాక్యమును ఏం చేసినారు, ప్రకటించినారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. చూడండి, సేవ చేస్తే మాకు శక్తి రావాలంటే, ధైర్యం రావాలంటే, సహనం రావాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి కదా. అక్కడ జరిగిన అద్భుతమే అనమాట, ఈ 12వ అధ్యాయంలో జరిగిన అద్భుతం ఏంటంటే పేతురుకు విడుదల రావడం. అది చాలా మహా అద్భుతం. 16 మంది సైనికుల మధ్యలో బంధింపబడిన ఒకడు ఎలా విడిపింపబడతాడు? ప్రార్థనకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈరోజు ముఖ్యంగా మనం గమనించాలి, గృహాల్లో జరిగే ప్రార్థనైనా, మరి మీ ఉద్యోగ స్థలాల్లో జరిగి కలిసికట్టుగా చేసే ప్రార్థనలైనా, సంఘంలోనైనా చేసే ప్రార్థనలు ఏవి కూడా నిష్ఫలము కావని మనం గమనించాలి. 5వ వచనం చూడండి, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఎలా ప్రార్థన చేసింది? అతి ఆసక్తితో ప్రార్థన దేవునికి చేస్తూ ఉన్నారు. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలండిగా. ఆ రాత్రి ఆ హేరోదు ఒక ఉద్దేశం అంత నిష్ఫలం అయిపోయింది. ప్రార్థన చేస్తున్నప్పుడు విరోధులు అణిగిపోతారు. మరణానికి గురి చేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు, కానీ అతని ఉద్దేశములు ఏమి కూడా దేవుడు సఫలం చేయలేదు. హేరోదు అతని వెలుపలికి తీసుకొని రావాలండిగా. ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలు ఉదయమైతే అతను బయటికి ప్రజల ముందుకు పడవేయబడతాడు. కానీ ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. 16 మంది చుట్టూన్నారు, సంఖ్యలో ఉన్న పేతురుకు మంచి నిద్ర. అది ఒక పెద్ద అద్భుతం. కలవరములు లేడు, హింసింపబడుతున్నాడు, కలవరములు లేడు. మరుసటి రోజు ఏమవుతుందో అతనికి తెలుసు. అపాయం పొంచి ఉంది, ప్రాణాపాయమే పొంచి ఉందని తెలుసు. అయినా అంత నిద్ర ఎలా వచ్చింది? 2 సైనికుల మధ్యలో ఈ 16 మంది పటిష్టితంగా బంధింపబడిన పేతురు, సంఖ్యలో ఉన్న పేతురు ఎందుకు నిద్రపోతున్నాడు, ఎలా నిద్రపోతున్నాడు, నిద్ర ఎలాగొచ్చింది? నాకు అనిపించింది కేవలము సంఘము అత్యాసక్తితో అతని కొరకు ప్రార్థన చేస్తుంటే ఈ దైవజనుడికి కలవరము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ భయం లేదన్నమాట, అంత ధైర్యము. ఈ ప్రార్థన ప్రభావం, ఆయన ధైర్యాన్ని పొందుకున్నట్టు మనం, ఇది ఒక పెద్ద అద్భుతం. తర్వాత చూడండి, అద్భుతాల పరంపర ఇక్కడ ఉంది. సైనికుల మధ్యలో పేతురు నిద్రపోతున్నాడు, మరియు కావలి వారు తలుపు ఎదుర చెరసాల కాచుకొని చుండిరి. అంటే దే ఆర్ వాచింగ్ కేర్ఫుల్లీ. కావలి వారు కాచుకుంటున్నారు. ఏ ఖైదీ కూడా ఒకవేళ చెరసాల నుండి పారిపోతే తప్పకుండా వారి ఉద్యోగాలు పోవడం కాదు, కొన్నిసార్లు వారికి మరణశిక్ష కూడా ఉంటుంది. కాబట్టి వారి ఉద్యోగాలు వారు భద్రంగా చేస్తున్నారు. పేతురుని అంత భద్రంగా చెరసాల నుండి పారిపోకుండా వారు కాపాడుతున్నట్టు మనం చూస్తున్నాం. అయితే మరి ఒక అద్భుతం చూడండి, 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. అంత చీకటి చెలసాల అంతర్భాగంలో సైనికుల మధ్యలో ఉన్న పేతురు సహాయం చేయడానికి పరలోకం నుండి దూత దిగి వచ్చింది. ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 34:7 ఉంది, దేవుని యందు భయభక్తులు గల వారికి మరి దేవుని దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఇంకా వాక్యంలో ఈరోజు నేను చదివినాను కొన్ని రెఫరెన్స్లు. ప్రతి దేవుని బిడ్డకు దేవుడు ఒక దూతను నియమిస్తాడు, కావలి కాయడానికి, వారి ప్రాణాన్ని కాపాడిన అపాయం నుండి విడిపించడానికి. దైవజనుడైన పేతురుకు అందుతుంది ప్రభు దూత. అతని దగ్గర నిలిచాను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దేవుని స్తోత్రం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందని కీర్తన గ్రంథంలో ఉంది. ఆ దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతనికి లేపగా సంఖ్యేళ్ళు అతని చేతుల నుండి ఊడిపడాను. చెప్పలు పడి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఈ సంఖ్యేళ్ళు ఊడిపడడం అంటే మహా అద్భుతమే కదా. దూత దిగి రావడం, వెలుగు ప్రకాశించడం, మరి చేతుల నుండి సంఖ్యలు ఊడిపోవడం. ఆ దూత వచ్చి పేతురు ప్రక్కను తట్టి, ఇప్పుడు దూత పేతురుకు మరి ఉపదేశం ఇస్తుంది, ఏం చేయాలి, వాట్ హీ హ్యాస్ టు డూ, ఇన్స్ట్రక్షన్స్ ఏమని దూత చెప్తున్నది. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమా, నేను నువ్వు నడుము కట్టుకో,
తొందరగా తొందరగా బీక్ వేక్ నడుము కట్టుకో చెప్పులు కడుక్కో. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పని పై పట్టేసుకో రానమ్మ నా వెంబడి రా. అంటే పేతురు ఎంత గాఢ నిద్రపోతున్నాడంటే తట్టి లేపాల్సి వచ్చింది దూత. అంతగా నిద్రపోతున్నాడు, ఏ భయం లేదు, నిర్విచారంగా హాయిగా నిద్రపోతున్నాడు. ఇద్దరు సైనికుల మధ్యలో సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. 16 మంది సైనికులు కాపులా కాస్తున్నారు. నిర్భయంగా నిద్రపోతున్న పేతురు దేవుడు తన దూతను పంపినాడు. ఈ దూత ప్రక్కన తట్టి, త్వరగా లేవు, నీవు త్వరగా లేమన్నప్పుడు సంకెళ్ళు చేతుల నుండి ఊడిపడింది, నువ్వు నడుము కట్టుకో చెప్పులు తొడుక్కో అని దూత మరి ఆలోచన చెప్తున్నాడు. అతడు అలాగ చేసిన తర్వాత దూతని వస్త్రం పైన వేసుకుని నా వెంబడినా అని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచాను. ఈ పేతురు చూడండి, నిజంగానే అక్షరాల దూత వచ్చింది, తట్టింది, లేపింది, లెమ్మని చెప్పి చెప్పులు తొడుక్కో, నడుము కట్టుకో, పైబట్టేసుకో ఇవన్నీ చెప్పినా కానీ ఇదంతా అయినా కానీ పేతురు ఏమనుకుంటున్నాడు, ఇదంతా ఒక దర్శనం అనుకుంటున్నాడు అనమాట. అంటే నిద్ర అంత నిద్రమత్తులో ఉన్నాడు. ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ ప్రార్థనా ప్రభావమే కదా, ప్రార్థనా శక్తి. ఏ కలవరం లేకుండా, ఏ మరణ భయం లేకుండా, అటు హేరోదుకు భయం లేదు, అటు ప్రజలకు భయం లేదు, చావైనా భయం లేదు, జీవమైన భయం లేదు, హాయిగా నిద్రపోతున్నాడు. మరి దూత ఇవన్నీ చెప్తుంటే వెలుపలికి వచ్చి మరి అంటుకుంటున్నాడు, ఇది నిజముగా గ్రహించను, జరిగినని గ్రహింపగా తనకు దర్శనము కలిగినని తలంచను. మొదటి కావలి, రెండవ కావలిని దాటి పట్టణంలో పో ఇనుప గవిని యొద్ద వచ్చినప్పుడు దానంతరం అదే వారికి తెరుచుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు మొదటి కావలి రెండవ కావలి దాటుకుంటూ చెరసాల నుండి బయటపడడం అంటే మామూలు మాటనండి. ఎంత గొప్పడువైనా కానీ నీవు మరి ఒక కారాగారం నుండి బయటికి రావాలి, ఒక జైలు నుండి బయటికి విడుదల కావాలంటే మాటలు అది. మరి ఎలాగొచ్చాడు ఇంత ఈజీగా? సంఖ్యలు ఎలాగ ఊడిపోయినాయి? దూత ఎలాగొచ్చి ఉపదేశించి మరి చేతులు పట్టుకొని మొదటి కావాలి రెండవ కావాలి దాటుకుంటూ ఇనుప గవిని అంటే అంత భద్రంగా చెరసాలకు మరి కంచెగా ఉంటుంది కదా, పెద్ద ఇనుప గవిని పెడతారు, ఎవరు ఏ నేరస్తుడు కూడా పారిపోకుండా అంత భద్రత ఉంటుంది. ఆ ఇనుప గవిని యొద్దున వచ్చినప్పుడు ఆ ఇనుప గవిని దానంతటా అదే వారికి తెరుచుకోలేను. ఇట్ వాజ్ జస్ట్ లైక్ ఎ గ్లైడింగ్ డోర్. పేతురు రాగానే ఆ ఇనుప గవిని మరి దానంతటా అదే తెరుచుకుందట. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. మరి దూత చూడండి, దైవజన్ని తోడుకొని వచ్చి మొదటి కావాలి రెండవ కావాలి ఇనుప గవిని దానంతటా అదే తెరుచుకుంది, బయటికి తీసుకొని వచ్చి మరి అతన్ని విడిచిపోయాను అనే వాక్యంలో చూస్తున్నాం. 11వ వచనం చూడండి, పేతురుకు తెలివి వచ్చి. అంటే పేతురు తెలివి లేదని కాదు, నిద్ర వదిలిపోయిందని అర్థం. ఆయనకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియననుకో. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు తెలివి వచ్చి అనుకుంటున్నాడు, అబ్బా ఇంత గొప్ప దేవుడు, మరి నన్ను హింసించడానికి ప్రయత్నించిన, నన్ను చంపడానికి ప్రయత్నించిన హేరో చేతిలో నుండి యూదుల చేతిలో నుండి దేవుడు నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలిసి ఉన్నదని అనుకుంటున్నాడు. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కును మార్పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించుండి. ఒకసారి చప్పట్లు గట్టి కొడతారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద పవర్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా శక్తి. పేతురు సంఖ్యల నుండి విడిపింపబడి చెరసాల నుండి విడుదల పొంది బయటికి వచ్చి ఎంత దేవుని స్తుతిస్తున్నాడు. చంపుతానన్న హేరో చేతిలో నుండి, చంపాలని ఆశిస్తున్న యూదుల చేతిలో నుండి దేవుడు నా ప్రాణమును కాపాడినాడు కదా. మళ్ళీ తిరిగి దేవుడు అతన్ని నడిపిస్తున్నాడు ఎక్కడికంటే మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చినప్పుడు నాతో కలిసి పలకండి. అక్కడ గట్టి చెప్పండి, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. మీరే చెప్పండి ఒకసారి, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం, మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
పేతురు కొరకు ప్రార్థిస్తున్నారు. పేతురు విడుదల పొందాలని, ఇంకా గొప్ప సేవ చేయాలని, అనేక ఆత్మలు ప్రభువును నమ్ముకోవాలని వారు తపనతో ప్రార్థిస్తున్నారు, భారంతో ప్రార్థిస్తున్నారు. అక్కడ అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది ఆలకించటకు వచ్చాను. అందరూ ప్రార్థన, దేవర్ బిజీ ప్రేయింగ్. ఒక చిన్నది వచ్చింది, తలుపు కొడుతున్నాడు పేతురు. చిన్నది రోది అని చిన్నది ఆలకించటకు వచ్చిన ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని చెప్పాను. చిన్నది కానీ పేతురు స్వరం బాగా తెలుసు కదా, కాపరి స్వరం, సంఘ నాయకుడు కదా. ఎన్నిసార్లు విన్నదో పేతురు ప్రసంగాన్ని, ఆ చిన్నది బాగా పేతురు స్వరం గుర్తుపట్టేసింది. ఇదిగో పేతురు వచ్చాడని తలుపు తెరవడానికి కూడా మరి దానికి సమయం లేదు. అంత హడావుడిగా పరిగెత్తుకుని విశ్వాసులకు తెలియజేస్తుంది పేతురు విడుదల పొంది వచ్చినాడు, పేతురు దగ్గర తలుపు దగ్గర నిలబడుతున్నాడని వార్త ఇచ్చింది. అందుకు వారు, ఇది గమనించండి 15వ వచనం, అందుకు వారు నీవు పిచ్చిదానివనేరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేరి. చూడండి, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళలో పేతురు నిజంగా విడుదలవుతాడనే విశ్వాసము లేదు, అల్ప విశ్వాసమే ఉంది. దే ఆర్ ప్రేయింగ్ బట్ నాట్ విత్ గ్రేట్ ఫెయిత్. దే హ్యావ్ లిటిల్ ఫెయిత్ అంతే. పేతురు విడుదలై వస్తాడు అనే గొప్ప విశ్వాసం ఏం లేదు, కానీ వారు చేస్తున్నారు ప్రార్థన. అలాగే మనం ప్రార్థనలు ఎన్నో చేస్తాం, వేటి కొరకు చేస్తాం, కానీ అది దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తాడనే దృఢమైన విశ్వాసం లేకుండా ప్రార్థన చేసినా దేవుడు మనల్ని మన్నించి, మనల్ని క్షమించి, మన అల్ప విశ్వాసాన్ని ఆయన క్షమించి తిరిగి మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఇక్కడ మీరు అంటున్నారు ఆ బిడ్డ పేతురు తలుపు దగ్గర తలుపు తడుతున్నాడంటే ఏ పిచ్చిదానా అని అంటున్నారు. పేతురు ఎట్లొస్తాడు? 16 మంది సైనికుల మధ్యలో బంధింపబడి చెరసాలలో పటిష్టంగా బంధింపబడిన పేతురు ఎలాగొస్తాడు? వచ్చేసాడంటే వారు నమ్మలేకపోతున్నారు. వారు అంటున్నారు రోది అనే చిన్నదానితో నువ్వు పిచ్చిదానివి అనేది. అతను కాడు, అతని దూత వచ్చిండొచ్చు. వాక్యంలో ఉంది మత్తయి సువార్త 18:10 ప్రతి ఒక్కరికి కూడా ఒక దూతను దేవుడు నియమించినాడని. పేతురు కాదు, పేతురు దూత వచ్చిండొచ్చు అని వారు అంటున్నారు. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. పేతురు మాత్రం హీ డింట్ స్టాప్ నాకింగ్, హీ వాజ్ నాకింగ్ అండ్ నాకింగ్ అండ్ నాకింగ్. ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు చాలాసేపు అయింది. రోదే వచ్చి చెప్తే వీళ్ళు నమ్ముతారు, నమ్మడం లేదు, పిచ్చిదాని వారు అంటున్నారు. ఇది కాని పని అంటున్నారు, కాని పని కొరకే వారు ప్రార్థన చేస్తున్నారు. వారి అల్ప విశ్వాసమైన దేవుడు వారిని మన్నించి మానించినాడు, పేతురు విడుదలిచ్చినాడు. పేతురును చూసినప్పుడు తలుపు తీసి పేతురును చూసినప్పుడు వారు విభ్రాంతి నొందిరని 16వ వచనంలో చూస్తున్నాం. అప్పుడు పేతురు అంటున్నాడు ఊరకుండుడని వారికి సైగ చేసి, ఎందుకంటే ఒక్కసారి ఒక ఆశ్చర్యకార్యం జరగానే ఎంతో గొప్ప కేకలు, గొప్ప శబ్దం ఉంటుంది, కానీ పేతురు అంటున్నాడు మీరు ఊరుకోండి, కీప్ సైలెంట్, ఎందుకంటే ఇది ఎవరికి తెలియకూడదని. ప్రభు తను చెరసాల్లో నుండి ఎలాగో తీసుకొని వచ్చినో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాను. యాకోబు ఎవరంటే యేసు ప్రభు సహోదరుడు, మరియ కుమారుడైన యాకోబు, ఇంతకుముందు చంపబడిన యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు. ఈ యాకోబు ఇక్కడ సంఘ పెద్ద, సంఘానికి నాయకుడు, అతనికి మరి తెలియజేయుడు అని చెప్పి ఆయన వేరొక చోటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి, ప్రార్థన ప్రభావమే ఇది. తెల్లవారగానే పేతురు ఏమాయనో అనే సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంతగా, ఒక నేరస్తుడు చెరసాల నుండి పారిపోతే తప్పకుండా అక్కడ పెద్ద గలిబిలి ఉంటుంది, అందరికీ టెన్షన్ కదా, వాళ్ళందరూ గలిబిలి అవుతున్నారు. మరి అక్కడ కలిగిన సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంతంత కాదని హేరోదు అతని కోసం వెతికినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యూదయ నుండి కైసరకు వెళ్ళి అక్కడ నివసించాను. ఈ అద్భుతంతో ప్రాణం విసిగిపోయింది ఆయన. తర్వాత హేరోదుకు జరిగిన కార్యం చూడండి. ఇక్కడ ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు హేరోదు. అతని స్వరాన్ని ప్రజలు పొగడుతూ ఉన్నారు. ఈ స్వరము దైవస్వరము, ఇది మానవ స్వరం కాదని వారు అతన్ని పొగడుతున్నట్టు 22వ వచనంలో ఉంది. 23వ వచనంలో అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాను. ఎవరు? హేరోద్. అంటే చూడండి, దైవజనుని బంధించి చంపడానికి ఉన్న కుయుక్తులన్నీ కూడా
అది విఫలమైపోయింది. మరి ఇతడే చనిపోయినాడు, చంపజూచిన వాడే చనిపోయినాడు. అధికార దాహం అనమాట. చూడండి, అతని ప్రజలు మెచ్చుకోవాలని పేతును చంపాలని ఆలోచిస్తున్నాడు. యాకోబును చంపినప్పుడు ప్రజలందరూ సంతోషించినారాడు. ఇంకెక్కువ సంతోషించాలని మరి ఒక దైవభక్తుని బంధించి వారికి అప్పగించాలి, ప్రజల తేజను చంపించాలని యుక్తులు చేసినాడు. కానీ ఆ క్రియాఫలాన్ని అనుభవించడం చూస్తున్నాం. మనుషులు పొగిడినప్పుడు చాలా గర్విష్ఠుడైపోతున్నాడు. ఎప్పుడైనా నిన్ను నన్ను ఎవరు పొగిడినా కానీ వెంటనే దేవునికి మహిమనాలి. కాబట్టి చూడండి, హేరోదు మనకు మంచి పాఠం నేర్పిస్తున్నాడు. ప్రజలను మెప్పించాలని, గొప్ప పేరు రావాలని దైవజనుని జనులను హింసించి చంపించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. చంపాలనుకున్నాడు, దేవుని సెలవు లేకుండా భక్తుల ప్రాణం విడలదు కదా. దేవుడు తన భక్తుల ప్రాణమును ఏం చేస్తాడు, కాపాడుతాడని 97వ కీర్తన ఈరోజు ఉదయకాలం ధ్యానించినాం. ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడేవాడు. ఒకసారి ఆ మాట చూడండి, 97 Psalms 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా, గట్టి చెప్దాం చేతులెత్తి, హల్లెలూయా. తన జీవపు మూటలో తన భక్తుల ప్రాణములు కట్టబడి ఉంది, అది ఎవరికి తీయడానికి వీల్లేదు. కనుక ఈరోజు అపొస్తల కార్యం 12వ అధ్యాయంలో జరిగిన అద్భుత కార్యము మనం చూస్తున్నాము. దాని తర్వాత 24వ వచనం చూడండి, 12:24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుండెను. చూడండి, ఒక హేరోదు అనుకుంటున్నాడు దేవుని వాక్యాన్ని ఆపేయాలి, భక్తుని చంపితే వాక్యము ప్రచురణం చేయడం ప్రచురించడం ఆగిపోతుందని అనుకుంటున్నాడు. కానీ అలా కాదు. నువ్వు ఎంతమంది భక్తులను చంపినా, ఎన్ని ఆలయాలు కూలగొట్టినా, ఎంతగా దేవుని బిడ్డలను హింసించినా, మరి ఇప్పుడు 2013 సంవత్సరాలని హింస సంఘానికి కలుగుతుంది. మరి సంఘము విస్తరించిందే కానీ కుంటుపడలేదు కదా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా, ఇట్ మల్టిప్లైడ్. కానీ సంఘము ఆరిపోలేదు, ఆగిపోలేదు. ఎందుకంటే దేవుడు సంఘం మధ్యలో ఉన్నాడు. దేవుని వాక్యం, అందరం కలిసి చదువుతాం 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. అంటే దేవుని వాక్యము ప్రబలడానికి మరి దేవుడు ఇలాంటి మహిమగల అద్భుత కార్యం చేసినాడు. వాక్యము వ్యాపించకుండా ఉండడానికి ఉన్న ఎత్తులన్నీ కూడా పడగొట్టినాడు, తన భక్తునికి విజయం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అందుకే ఫర్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ప్రే. ఇక్కడ ప్రార్థన చేసి సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. భక్తునికి విడుదల కలిగింది. భక్తుడు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేసినాడు. తన జీవితాంతము క్రీస్తును చాటించినాడు. చివరకు పేతురు హతసాక్షిగా మరణించినాడు. యేసు ప్రభు వలె సిలువ వేస్తామంటే నన్ను యేసు ప్రభువులాగా సిలువ వేయొద్దు, నేను అనర్హుడను, నన్ను తలక్రిందులుగా సిలువ వేయాలని. పేతురు ఒక అపోస్తలుడే, తలక్రిందులుగా సిలువ వేయబడినాడు. మరి ఇంత ధైర్యము, ఇంత సమర్పణ, ఇంత త్యాగము, ప్రాణమే సువార్త సేవకురకు ధారపోసినట్లు మనం చూస్తున్నాం. అంటే ఒక భక్తుడు చంపబడినాడు, మరి ఒక భక్తుడు విడిపింపబడి సేవ గొప్పగా చేసినాడు, చివరికి తన ప్రాణాలు అర్పించినాడు. ప్రార్థన చేయడం మాత్రం మనం మానకూడదు. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్, బట్ ఇట్స్ యువర్ డ్యూటీ టు ప్రే ఫర్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుడు వారి పట్ల ఏమి ఉద్దేశం కలిగినాడో అది నెరవేర్చుకుంటాడు. అంతేగాని సంఘం అయితే సేవకుల కొరకు, దైవజనుల కొరకు, అభిషక్తుల కొరకు అత్యాసక్తితో ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అమాపోస్తల కార్యం 12వ అధ్యాయంలో నీ భక్తుని ప్రాణము ఏ విధంగా నువ్వు కాపాడినావు. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘము ఒక గృహంలో కూడుకొని ఒక స్త్రీ తన గృహాన్ని ప్రార్థన కొరకు తెరిచింది. అక్కడ విశ్వాసులు అనేకులుగా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు భక్తుని సంఖ్యలు ఊడిపోవడం, పరలోకం నుండి దూత దిగి గదంత వెలుగుతో నింపబడడం, చేతుల నుండి సంఖ్యలు ఊడిపడడం. పేతురు వెలుపలికి వచ్చి మరియ గృహము తట్టుతూ ఉన్నాడు. రోజు ఇదిగో పేతురు వచ్చినాడు అన్నప్పుడు నువ్వు పిచ్చిదానివని వారు అంటున్నారు. వారు ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంత గొప్ప అద్భుతం జరుగుతుందని వారికి తెలియదు. అవును ప్రభు, మేము ప్రార్థన చేసినప్పుడు మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఊహించని కార్యాలు చేసే దేవుడు. ఏ నరుడు ఎన్నడు తెలుసుకొనలేని మహత్తైన కార్యములు ప్రార్థన ద్వారా జరుగుతుందని
ఆశ్చర్య కార్యాలు క్రియలు నీవు మాత్రమే జరిగించగలవని మేము నమ్ముతూ ఉన్నాము తండ్రి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్నావు ప్రభువ. ఇది శ్రమకాలము, భక్తులకు శ్రమ, క్రైస్తవులకు శ్రమ, కానీ నీ శక్తితో నీ పరిశుద్ధాత్మ బలతో ప్రతిదీ ఎదుర్కోవడానికి ఉన్న కృప మాకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంది కాబట్టి భక్తుల కొరకు ఎల్లప్పుడు ప్రార్థించడానికి, హింసలు పొందుతున్న విశ్వాసుల కొరకు మేము ప్రార్థించడానికి మాకు సహాయము దయచేయమని, ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపజేయమని, ప్రతి హృదయంలో నాటుమని యేసు పరిశుద్ధనామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం, సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు, స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3 రామ్నగర్ హైదరాబాద్ 5-20. ఫోన్ నంబర్ 0402-762-4030. మరి ఒకసారి 0402-762-4030. మా ఇమెయిల్ joycherian@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ చేపల మార్కెట్ పార్శిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువ, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.